బాపట్ల జిల్లా చీరాలలో రెవెన్యూ డివిజనల్ కార్యాలయాన్ని శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 26 జిల్లాలుగా పెంచుతానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. నవశకానికి నాంది పలికారని చెప్పారు. బాపట్ల జిల్లాగా ప్రకటించడం, చీరాలలో రెవెన్యూ డివిజన్గా ప్రకటించి ఆర్డీఓను నియమించారన్నారు. చీరాలకు ఆర్డీఓ కార్యాలయం రావడం శుభ పరిణామం అని తెలిపారు. చీరాల ఆర్డీఓగా పి సరోజిని విధులు స్వీకరించారు. ఆర్డీఓ కార్యాలయం ప్రారంభ సభలో ఆర్డీఓపి సరోజిని, వైసీపీ యువనేత కరణం వెంకటేష్, మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ అమృతపాణి, కమిషనర్ నాగమల్లేశ్వరరావు, చీరాల, వేటపాలెం, కారంచేడు తహసీల్దార్లు, అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్లు గవిని శ్రీనివాసరావు, పోలీస్ కార్పొరేషన్ డైరెక్టర్ మళ్ళీ వైష్ణవి, ఆర్బీకే చీరాల మండల చైర్మన్ కావూరి రమణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, రామసుబ్బులు, కౌన్సిలర్లు మించాల సాంబశివరావు, బాలకృష్ణ, మామిడాల రాములు పాల్గొన్నారు. వెళ్ళిపోతున్నామని ఇందాక ఇనాగరేషన్ అయిపోయింది. సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇనాగరేట్ చేయడం జరిగింది. మేమందరం కూడా మన ఆర్డీఓ గారు మేమందరం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది బాపట్లలో. తర్వాత ఇక్కడ మన ఆఫీస్ కూడా ఇక్కడ ఫైనలైజ్ అయింది కాబట్టి పక్కాగా మళ్ళీ ఆఫీస్ కట్టుకునే వరకు ఇప్పుడు దీన్ని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు మనం మీ సేవా కేంద్రం కింద పెట్టుకున్నాం. ఇంకా ఫెసిలిటీస్ కొద్ది కొద్ది ఫెసిలిటీస్ పెంచాల్సిన అవసరం ఉంది మినిమం రిక్వైర్మెంట్స్కి. అది కూడా తొందరగానే టేకప్ చేస్తాం. వచ్చిన ప్రజలకి వసతిగా ఉండాలనే ఉద్దేశంతో మనకి జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసుతో, మన బాల్య శ్రీనివాస రెడ్డి గారి సహకారంతో మనం ఇక్కడ మన ఇచ్చినటువంటి హెడ్ క్వార్టర్స్ మనం నిలుపుకోగలిగాం. అదేవిధంగా రకరకాల సమస్యల మధ్యలో ఉన్నా కూడా ఈ దీనికి వచ్చేటప్పటికీ ప్రత్యేకమైన చొరవ తీసుకోవటం, దాంట్లో అందులో అధికారులు కానివ్వండి వీళ్ళందరూ కూడా సహకరించడం జరిగింది. ఈ సందర్భంగా అంటే సంపరిస్ట అంటే సంపరిస్ట పోస్ట్ అని మామూలుగా దాన్ని రకరకాల వాళ్ళ క్యాడర్ని బట్టి డిప్యూటీ కలెక్టర్ అంటాము లేకపోతే ఆర్డీఓ అంటాము. ఇప్పుడు ఆర్డీఓ క్యాడర్ అందుకంటే మించి ఇక్కడ వేరే వచ్చేది అవకాశం కూడా ఇప్పుడు ఏమి లేదు. కానీ ఆమె కూడా ఏంటంటే బాగా పనిచేసేటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ చీరాలకి కాస్త కొత్త ప్రాంతం విషయం వెళ్ళిపోయినా కాస్త కష్టపడే మనస్తత్వం ఉంది కాబట్టి తప్పనిసరిగా ప్రజలకి సేవ చేసేదంటూ ఆమెకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కానివ్వండి, అదేవిధంగా లోకం ఉన్నటువంటి ఈ పచ్చాలు కానివ్వండి అన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం పనిచేసేదంటూ చిత్తశుద్ధితోటి పనిచేస్తుందనే నమ్మకం మాకుంది. చీరాల బాపట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యుల వారు, గౌరవ మంత్రులు నేను బాలనేసుకున్న సహకారంతో నేను ఆడిగా ప్రజలందరికీ నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందు ఉంటానని, అదేవిధంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి ప్రజల యొక్క సహాయ సహకారం తీసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి